సింపతి కూడా ఉంది, సింపతి సెంటిమెంట్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. రైట్, ఇక నెక్స్ట్ ఎలమంచి విశాఖపట్నం సౌత్ ప్రాంతాలన్నీ కూడా కాపులు బీసీ కులాలు బాగా ఉన్నారు, ఆ బీసీ కులస్తులు అందరూ కూడా బాగున్నారు, వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయికి వాళ్ళ యొక్క మద్దతు. రైట్, ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ వర్సెస్ కన్నబాబు రాజు ఎలా ఉండొచ్చు అంటారు? ఇక్కడ గతంతో పోల్చితే ఒక 2% పోల్ పర్సంటేజ్ కూడా పెరిగిన పరిస్థితి. సుందరపు విజయ్ కుమార్ ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, 2019లో కూడా పోటీ చేశారు. అసలు పార్టీ స్టాండ్ వినిపించడంలో చాలా అగ్రెసివ్గా టీవీ డిబేట్స్లో కూడా, నాకు తెలిసి దాసరామ్ గారు మీతో కూడా చాలా టీవీ డిబేట్స్లో సుందర విజయ్ కుమార్ పార్టిసిపేట్ చేశారు. సో అంటే సర్వేలు చెప్పేదాని ప్రకారం అక్కడ సుందర విజయ్ కుమార్ గెలుపు నల్లేరు మీద నడక అనేది, మీ అంచనా ఏంటో చెప్పండి. అది మొదట్లో టికెట్ తీసుకున్నప్పుడు నల్లేరు మీద నడక ఏం కాదండి, దానికి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ క్యారిడర్స్ బాగా ఉన్నాయి, సజ్జీలు ఇండస్ట్రియల్ క్యారిడర్స్ అంతా, ఎవరు ఎమ్మెల్యేగా ఎవరు వచ్చినా కూడా కోట్ల రూపాయలు అని అడుక్కున్న డబ్బులు వస్తుంటాయి. ఇక్కడ చాలా వ్యవహారాలు నడుస్తాయి ఎలమంచి ఏరియాలో, అనేక కంపెనీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, సుందర విజయ్ కుమార్ ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేసి నా స్నేహితుడు, ఆ రోజు కూడా టికెట్ రావాల్సి చివరి నిమిషంలో పంచకల్ల రమేష్ గారికి లేదు టికెట్ అది, అతని మీద ఆ సానుభూతి ఉంది. లాస్ట్ టైం జనసేనలో నిలబడి ఓడిపోయాయి. అక్కడ సమస్యల మీద రెగ్యులర్ గా ఎటు వెళ్ళిపోకుండా, అది హైదరాబాద్ లో కర్ణాటకలో వ్యాపారాలు ఉన్నా కూడా కంటిన్యూగా కాన్సెషన్ అంటే పెట్టుకుని ఆ చుట్టుపక్కల ప్రజలకి ఈ కంపెనీ నుంచి వచ్చే సమస్యలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రజలకున్న సమస్యల మీద నిరంతరం నిలబడి పోరాటం చేస్తున్నాడు. చైతన్ చివరి నిమిషంలో అక్కడ లోకల్ గా ఎవరో బీసీ తరపున ఎవరినో కొట్టాడని, వాళ్ళు వీళ్ళని బెదిరిస్తుంటే బ్లాక్ మెయిల్ చేస్తుంటే కొట్టాడని ఏదో సమ్ వీడియోలు కూడా తీసుకొచ్చి అలావుడు చేశారు ఇతను ఓడకూడదని. అయితే ప్రజల్లో మాత్రం ఇతని మీద బాగా సానుభూతి ఉంది, ఎప్పటి నుంచో ప్రజల్లో కష్టపడుతున్నాడు, ఓడిపోతున్నాడు, ఇతను ఒకసారి టికెట్ రాలేదు, మళ్ళీ ఇంకొకసారి ఏమో ఓడిపోయాడు, ఇతన్ని మనం ఇతి పరిస్థితుల్లో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పిన ప్రజల్లో ఉంది. ఇతర కూడా ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేదు, కొంచెం ఆవేశపడని తప్ప ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేదు, మనిషి మంచోడు, ఆనెస్ట్, అందరితో బాగుంటాడు. అక్కడ జనసేన ప్రజారాజ్య పార్టీ కూడా గతంలో గెలిచిన రికార్డు ఉంది అక్కడ, అక్కడ వన్ సైడెడ్ గా మన సుందర విజయ్ కుమార్ గారు. రైట్, ఇక నెక్స్ట్ పెందుర్తి నియోజకవర్గం.